మునుగోడు ఓరికి వెళ్తే మంచిగుంటదే? మునుగోడ్లేనా? ఓలికిస్తే మంచిగుంటదా రావు? టిఆర్ఎస్ అంతేనా గెలుస్తుందా? మరి టిఆర్ఎస్ గెలుస్తుంది అంతేనా? రాజగోపాల్ రెడ్డి పరిస్థితి టిఆర్ఎస్ బరాబర్ వస్తుంది. వస్తుందో రెండు వేలు కేసీఆర్ బాగా చేస్తున్నాడే రాష్ట్రానికి? ఏం చేస్తూనే ఉండు, చేసేదేమో చేస్తూనే ఉండు. పింఛన్ ఇస్తుండు, ఎకరానికి 10,000 ఇస్తుండు, ఇక బియ్యం ఇస్తుండు, అంతా ఇస్తూనే ఉండు. ఏదయ్య మాకు తెలియదు, నాకు తెలియదు, తెలియదు. తనకైతే మరి లాస్ట్కు 6వ తారీఖు ఇక్కడ గెలిచేది ఎవరంటావు? ఈ 6వ తారీఖు అదృష్టం, మరి రెండు ఊగుతున్నాయి, చడ్డా పారున్నాయి, ఇది అది. మరి ఇటు అవుతుందా అటు అది, ఎంత పోయినా కానీ 2,000 3,000 పోతారు, అంతేకాని ఎక్కువ పోరు. ఎవరు గెలిస్తే మంచిగుంటుంది? ఇక టిఆర్ఎస్ వస్తేనే కొన్ని రోజులు మంచిగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కారు కుడితే ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు కారు బీజేపీ రెండు తగ్గ పోరు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అలసేతలు ఉంది కాబట్టి మన కేసీఆర్ నాయకుడే గెలవాలి. నువ్వు ఓరికేస్తా ఓటు? నేను ఇక దానికి కారు గుర్తుకు వేయాలి. ఇక తప్పు మనం మాది మాత్రం సిపిఐ పార్టీ. ఇప్పుడు మేము అలమెలిసి అయినాం కాబట్టి మేము మాత్రం ఖచ్చితంగా మాత్రం దానికి వేయాలి. మాకు మాకు ఎంపీ ఎప్పటి సంద ఉన్నప్పుడు సంది మాకు కూడా ఆడు కోటర్స్ ఇచ్చారు, మాకు ఇండ్లు ఇచ్చారు. ఆ ఇండ్లే మాకు గట్టిచ్చారు, అవి కూడా కూలిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు వచ్చి చూసినా కానీ కూలిపోతున్నాయి. మాకు పాల్వాయి అంటున్నా ఉజ్జు నారాయణరావు అండి. మాకు ఎవరు ఆయన ఎవరు మన ఎంపీ మన వస్తలేదు. వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఇండ్లు కట్టించారు, అదొకటి చేసారు. ఇక ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏమో పెంకటిండ్లు ఇచ్చారు. తర్వాత అవి పోయిన తర్వాత సిపిఐ పార్టీ ఉండే. ఇక ఆ పార్టీతోటి మేము ఎప్పుడు ఎవరి దాంట్లో ఏమి తిరగలేమన్నా. ఇప్పుడు మాత్రం మేము అలభించి అయినాం కాబట్టి కారు గుర్తికి ఓటేయాలి మేము. మునుగోడు ప్రజలు ఏమంటున్నారు మీ ప్రచారానికి సంబంధించి చూసిన తర్వాత? మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళ మూడ్ ఆఫ్ స్వింగ్ ఎట్లా ఉంది? అసలు మునుగోడు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మేము చెప్తే మా ఉద్దేశంలో మేము ఉన్న కేంద్రీకృతమైన ప్రాంతాల్లో మా కార్యకర్తలు మేము మాకున్న ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 మేటర్ మేము గెలవబోతున్నాం. ఈ రాజగోపాల్ రెడ్డి నుంచి ఈ మునుగోడు చెర వదులుతుంది. ఈ ఇక్కడి నుంచే మా బీఆర్ఎస్ జయత్రయాత్ర మొదలవుతుంది. అది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఆయన గెలవాడు కానీ కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ గెలుస్తాడు అంతేనా? వస్తుందా? మంచి టైం వస్తుంది. ఎంత వస్తుంది? 2,000 రూపాయలు వస్తుందా? మరి జనం అంతా ఏమనుకుంటారు? ఎవరు గెలితే మంచిగా ఉండాలనుకుంటారు? ఇక అనుకుంటారు కానీ ఇక కేసీఆర్ వస్తే బాగుంటుంది అని అంటారు. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. నాకు ముందు కూడా ఆయన చేసి గెలవలేదు, చేయలేదు. అంతేనా? ఇదివరకు ఎవరు రాఘగోపాల్ రెడ్డి ఏమైనా వచ్చిందంటే వచ్చేదా? ఏం రాలేదు. ఏం నడుస్తుంది మరి మునుగోడ్ల? మునుగోడ్ల ఓట్ల పండుగ. ఓట్ల పండుగ అంతేనా? దసరా దీపావళి ఓట్ల పండుగ, నోట్ల పండుగ అంతేనా? ఎన్ని నోట్లు తీసుకురు ఇప్పటి వరకు జనాలు? కూలీ కట్టిస్తారు. ఏం లేదు, కూలీ కట్టిస్తారు. సరే, వాటి ఎవరు గెలుస్తారు? ఇక్కడ నిన్నమాన రాగానే అయితే ఈ రెండింటిలో పోటీ ఉండే బీజేపీ టిఆర్ఎస్. ఇప్పుడు టిఆర్ఎస్ గెలిచిపోయిందని ఖుషిలో ఊరు అంతా. గెలుస్తా మరి? కంపల్సరీ గెలుస్తా సార్. ఎందుకు? కాంగ్రెస్ న్యూట్రల్ అయిపోయింది. కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసుకుంటారా లేకపోతే రాజగోపాల్ చేస్తారా సపోర్ట్? ఇక ఇక్కడ మళ్ళీ రాలంతా కాంగ్రెస్. కాంగ్రెస్ కూడా తక్కువ అయిపోయింది. అలా పొద్దు నిన్న మొన్న ఆఫీసులో 100 మంది ఉండే, ఇవాళ 60-70 మంది కంటే ఎక్కువ లేరు. టిఆర్ఎస్ 50,000 గ్యారంటీ అండి. ఏం పేరే? దీక్షమయ్య. ఏ ఊరు? ఈ ఊరేనా? ఏం మరి బై ఎలక్షన్ సంబంధించింది ఎట్లా గెలుస్తారు, ఎవరు గెలుస్తున్నారు, ఏమనిపిస్తుంది, మూడెట్లుంది, జనం ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? గెలుస్తామంటే నేను గెలుస్తా అందరు గెలుస్తారు, అందరు గెలుస్తామని అంటారు. ఎవరు గెలవని అయితే ఎవరు అంటలేరు. నేనే గెలుస్తా. 70 రాజ్యం అయిపోయింది బహుశా. ఇప్పుడు ఇది ఒకటి నువ్వు అడిగినావు, ఏం అడిగినావు? ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది అన్నావు. ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? అహంకారంతో వచ్చింది ఎన్నిక, డబ్బులతో వచ్చింది ఎన్నిక. లేకపోతే ఏదో ఎవడో లేకుంటే, ఏదో లేకుంటే ఇవనుకో పెడతా వనుకో చేస్తా అని రాలేదు. ఇది అహంకారంతో వచ్చింది ఎన్నిక, ఇది డబ్బులతో వచ్చింది ఎన్నిక. ఇది కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతాడు తప్పకుండా. సరే, ఈడ ఎవరు గెలిస్తే ప్రజలకు బాగుపడతారు చెప్పే, ప్రజలకు మంచి జరుగుతుంది చెప్పే? దాదాపు ఇంత
జరగాలంటే టీఆర్ఎస్ తోటే జరుగుతుంది, కేసీఆర్ తోటే జరుగుతుంది, కంపల్సరీ. అది అధికారం ఉన్న పార్టీ వస్తేనే అది ఏదైనా జరుగుతుంది. ఆయన రాజగోపాల్ రెడ్డి గెలిచి ఇప్పుడు పోయే ఢిల్లీ పోయి వరద తీసుకురాడు, ఈ మునుగోడుని బాగు పెట్టాడు ఆన బతుకుదొరు కోసం, వాన్ కాంట్రాక్టర్ కోసం దానికి పోయింది తప్ప అంతకుమించింది ఏం లేదు, ఎక్కడ లేదు. ఎండ్ ఆఫ్ ద డే సార్, మీరు అంటే ఒక ప్రధాన ఉపాధ్యాయుల స్థాయిలో ఉన్నారు, టీచర్ స్థాయిలో ఉన్నారు, కాబట్టి ఎవరు గెలిస్తే జనం గెలిచినట్టు అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ మునుగోడులో కాన్స్టిట్యూషన్లో బీజేపీ చాలా తక్కువ అండి, క్యాడర్ లేదు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచిడు, మేము దాని కాదంటలేదు, ఎందుకంటే అందరికి మంచి చేసిండు, ఎవరు పోయినా కాదన్నాడు ఆయన. ఎంత ఎంతో కొంత ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందంటే ఎంతో కొంత ఆయన సొంతంగా ఇచ్చి చేసిపోతే కోమటర్ బేస్ అలవాటు. బట్ ఏంటంటే బీజేపీ క్యాడర్ లేదు ఇక్కడ. బట్ కాంగ్రెస్కి వచ్చేసరికి మాదే, మేము కాంగ్రెస్. బట్ ఏంటంటే ఈ శ్రావంత్కి ఇచ్చేసరికి మైనస్, పెద్ద మైనస్ వాడు. ఇప్పుడు ఏంటంటే మన టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఉందంటే టీఆర్ఎస్ అంతే సార్. అదే అదే సార్, నేను ఏమంటున్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఎడ్యుకేటర్స్. ఈ నేపథ్యంలో మునుగోడు ప్రజలకు న్యాయం జరగాలి అనే పద్ధతిలోనే ఉంటుంది ఎవరికైనా, మీకైనా మాకైనా సరే, ఎట్లా అది? అంతే సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు మొక్కుతున్నారు అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు అది మన రైతు బంధు అని ఒకటి, దళిత బంధు ఒకటి, కళ్యాణ లక్ష్మి అని ఒకటి, ఇలాంటివి చాలా. ఇప్పుడు ఈ ఆదర్శం తీసుకునే ప్రపంచం మొత్తం కూడా చాలా వారికి, మనం పంజాబ్లో కూడా ఇది మన రైతు బంధు అని ఒకటి స్టార్ట్ చేశారు. సో దాని గురించి అయినా సరే ఈయనకు ఓటు వేయాలి. ఇప్పుడు క్యాండిడేట్ గురించి కాదు చేసేది, కేసీఆర్ గురించి, ఆయన చేసిన ప్రాజెక్టు గురించి కానీ, లేకపోతే ఇదే ఏమంటారు దాన్ని మన సంక్షేమ పథకాల గురించి కానీ కంపల్సరీ చేయాల్సింది, ఆయనకి ఓటు వేయాల్సింది.